చిలుక సాక్ష్యం. ధర్మయ్య తాకట్టు వ్యాపారం చేస్తుంటాడు. రామయ్య తన కూతురు పెళ్లికి తీసుకున్న అప్పును వడ్డీతో సహా ఇవ్వాలని ధర్మయ్య ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇప్పుడే పొరుగురు బయలుదేరాడు అని ధర్మయ్య భార్య రామయ్యకు చెప్పింది. ఎద్దుల బండు ఎటువైపు వెళ్ళిందో చూపించింది. ఈరోజు ఇవ్వకుంటే మళ్ళీ వడ్డీ పెరుగుతుందని రామయ్య వేగంగా అటువైపు వెళ్ళాడు. ఎడ్లబండిని ఆపి, అయ్యా, ఇది మీరు ఇచ్చిన అప్పు, వడ్డీతో సహా ఇస్తున్నాను అన్నాడు. ఆ సరిపోయింది, రేపు వచ్చి నువ్వు తాకట్టు పెట్టిన ఇంటి కాగితాలు తీసుకెళ్ళు అన్నాడు ధర్మయ్య. అలాగే అయ్యా అని రామయ్య అటు నుంచి ముందుకు వెళ్ళాడు. ఈలోగా దొంగలు ఆయుధాలతో రావడం చూసి వెంటనే రామయ్యను వెనక్కు పిలిచాడు. ఈ డబ్బు రేపు తీసుకుంటాను అని బలవంతంగా రామయ్య చేతిలో పెట్టబోతుండగా ఆ దొంగలు డబ్బును తీసుకుని పారిపోయారు. రామయ్య, నీ డబ్బు నీకే ఇచ్చేసా, నువ్వు రేపు నీ నా బాకీ తీర్చాల్సిందే అన్నాడు ధర్మయ్య. అయ్యా, ఇది అన్యాయం అని రామయ్య ఎంత చెప్పినా ధర్మయ్య వినలేదు. మరుసటి రోజు రామయ్య న్యాయాధికారి సాయంతో మహారాజును కలిసి విషయం చెప్పాడు. ఇతను నాకు డబ్బు ఇవ్వలేదు అని ధర్మయ్య బుకాయించాడు. రామయ్య, నువ్వు డబ్బు ఇచ్చినప్పుడు ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అడిగాడు రాజు. నేను ఉన్నాను అని ఒక చిలక ఎగురుతూ వచ్చి రాజసింహాసనం మీద వాలి జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పింది. ధర్మయ్య, ఇప్పుడేమంటావు అని గద్దించాడు రాజు. తన తప్పును ఒప్పుకోక తప్పలేదు ధర్మయ్యకు. నీ సాక్ష్యం వల్ల రామయ్యకు మేలు జరిగింది, నీలాంటి చిలక మా దగ్గర ఉండాలి అన్నాడు రాజు. లేదు లేదు మహారాజా, రామయ్యకు జరిగిన సంఘటన లాంటివి ఎదురైతే చూసి మీకు చెప్పడానికి నేను స్వేచ్ఛగా విహరిస్తూనే ఉండాలి. సెలవు సెలవు అని సభ నుంచి చిలుక తుర్రును ఎగిరిపోయింది.